అలాగే చూడండి 1వ రాజులు 19వ అధ్యాయములో ఏలియా అక్కడ ఏమంటున్నాడు చెప్పండి చూడండి అక్కడ ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి 4వ అధ్యాయం 19 4 తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షము కింద కూర్చుండి ఆ 3వ వాక్యం చదవండి కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై లిగిసి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బేర్షాపుకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు సాలయ్య నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేసాడు ఎవరు చెప్పండి ఏలియా ఏలియాకు దేవుడిచ్చిన వరం ఎలాంటి చెప్పండి అక్కడ 450 మంది ప్రవక్తలను సంపేశాడు ఆకాశము నుండి అగ్ని యెహోవా ప్రవక్తలలో నేను ఒక్కని బయలుకు మీరు ఎంత మంది చెప్పండి 450 మంది ప్రవక్తలు ఉన్నారు నేను ఒక్కనే ఉన్నాను కనుక ఇదిగో మీ దేవుణ్ణి మీరు ఆరాధించండి నా దేవుణ్ణి నేను ఆరాధిస్తా మన ఇద్దరికి కూడా పంది ఏంటండి మీరు ఒక బలిపీఠాన్ని కట్టండి నేను ఒక బలిపీఠాన్ని కడతా ఏ బలిపీఠము కూడా మన చేతితో అగ్ని వేయకుండా మీ దేవుణ్ణి మీరు ఆరాధించండి నా దేవుణ్ణి నేను ఆరాధిస్తా చేతితో నుప్పు వేయకుండా ఆ బలిపీఠము దహించబడాలి ఏ దేవుడైతే దహించాడో ఆ దేవుడే జీవము కలిగిన దేవుడు అని చెప్పి సవాల్ చేసినవాడు సవాలు చేసి 400 ప్రవక్తలతో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా ఓకే అన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ దేవుని పిలిచారు బలిపీఠం కట్టారు వారి శరీరం చీల్చుకున్నారు గొంతుకులు పోయేలాగా అరుస్తారు కానీ ఆ దేవుడి మాట గాని పలుకు గాని ఏది లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఏలియా ఏం చేశాడో చెప్పండి అప్పుడు సాయంత్రమైన తర్వాత ఏలియా అక్కడ ప్రార్థన చూడండి ఆయన ప్రార్థన ఎలా చేశాడో చూడండి చూడండి 18వ అధ్యాయము చూడండి అక్కడే 36 1వ రాజులు 18వ అధ్యాయము 36 అసమయమున నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త అయిన ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీల దేవ ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావని నేను నీ సేవకుడనై ఉన్నానని ఈ కార్యములన్నీయు నీ సెలవు చేతనే చేసితిననియు ఈ దినమున నీవు కనపరచుము యెహోవా నా ప్రార్థన ఆలకించమని యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టు తిరగ చేయుటందు తిరగ చేయుటకును ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుమని అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గి చేసి బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను కూడా ఆరిపో చేసెను దేవునికి స్తోత్రము హల్లెలూయా అక్కడ కట్టెలను పేర్చి ఎద్దును తునకలు చేసి అక్కడ బలిపీఠము కట్టి
ఆ బలిపీఠం మీద మాంసము వేసిన తర్వాత వదించిన పశు మాంసం మీద నీళ్లు పోయండి అన్నాడు. నీళ్లు పోశారు. ఎందుకంటే అక్కడ ఉన్న పుల్లలు గాని కట్టెలు గాని అన్ని కూడా మొత్తం తడిపి వేశారు. తడిపేసిన పుల్లలు అగ్గిపుల్ల గీత అంటుతాయా చెప్పండి అంటావు. కనుక మా దేవుడు శక్తివంతుడు కనుక నీటిలో ఉన్న మా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆ మందసము ఎందుకంటే అక్కడ బలిపీఠం అంతా కూడా నీళ్లతో నింపివేశారు. దాని మీద పశు మాంసం వేశారు. అప్పుడు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఉన్న దేవా, నీవు నిజమైన దేవుడివని, నన్ను నీవు పంపించావని, నీ సెలవు తప్పునే ఈ కార్యములను నేను చేస్తున్నానని, ఈ ప్రజల హృదయాలు నీ తట్టు తిరుగునట్లుగా ఈ కార్యము చేయము అని ప్రార్థన చేయగానే, ప్రార్థన చేసి ముగించగానే ఆకాశములో నుండి అగ్ని బలిపీఠము మీద దిగి సమస్తము ఏం చేసింది చెప్పండి, రాళ్లను నీళ్లను మాంసమును బుగ్గి చేసేసిందంట. మొత్తం బూడిదైపోయిందంట. ఆ రాళ్ళు కూడా కాలిపోయినాయి, నీళ్లు కూడా కాలిపోయినాయి, మాంసము కాలిపోయింది, అక్కడ ఉన్నదంతా కూడా బూడిదలాగా అయిపోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ ప్రజలందరూ అంటున్నారు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ప్రజలందరూ ఏక కంఠముతో దేవుణ్ణి మహిమపరిచారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పుడు 400 ప్రవక్తలందరినీ కూడా పట్టుకుని అక్కడ ఏం చేశాడు చెప్పండి, ఏలియా చంపించేశాడు. చంపించిన తరువాత ఇశ్రాయేలీల ప్రవక్తలలో ఒక్కడిగా నేను నిలబడి ఉన్నా, దేవుడు నా పక్షాన, ఇశ్రాయేలీల పక్షాన ఉన్నాడు, ఆయన జీవము కలిగిన దేవుడని రుజువు చేసిన వ్యక్తి, పౌరుషము కలిగిన ప్రవక్త అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి. అక్కడ ఎవరు చెప్పండి, ఏలి అక్కడ ఎవరు, ఏజిబేలు ఒక రోజు ఒక దూతను పంపించింది. ఏమని పంపించింది చెప్పండి, ఏజిబేలు ఒక దూతను పంపించి ఏలియా ప్రాణము రేపు ఈ పాటికి అతను కూడా ఒక శవంగా మారిపోతాడు అని వర్తమానం పంపించగానే ఆ మాట విని అక్కడ ఏలియా పారిపోతూ అంటున్నాడు, అయ్యా నేను ఇంతవరకు చేసిన ఆ కార్యములన్నీ సాలు కానీ ఇక నన్ను నీ వద్దకు తీసుకెళ్ళిపో, ఎందుకంటే నేను ఈరోజు నన్ను ఒక స్త్రీ చంపటానికి నా మీద పగపట్టి ఉన్నదయ్యా, కనుక నన్ను చంపమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ ఏలియా భయపడిపోతున్నాడు. ఆకాశము నుండి అగ్నిని కురిపించిన ఏలియా ప్రాణ భయముతో గిలగిలలాడిపోతున్నాడు. ఎందుకంటే ఆమె చంపుతానన్న మాటకు భయపడిపోయాడు. కనుకని చేసినంత వరకు సాలయ్య, నా పితరుల కన్నా నేను గొప్పవాడను కాను, కనుక నన్ను కూడా ఈరోజు నీ సన్నిధిలో చేర్చుకోయా అని చెప్పి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రము. అని అందుకు దేవుడు ఏమంటున్నారంటే చూడండి, 1 రాజులు 19 అక్కడ 14 చూడండి. అక్కడ 14 అందుకతడు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి, సైన్యములకు అధిపత్యగు దేవుడునకు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా, వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పాను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద అజాయేలునకు పట్టాభిషేకము చేయము, ఇశ్రాయేలు వారి మీద నిష్షీ కుమారుడైన యెహోవాకు పట్టాభిషేకము చేయము, నీకు మారుగా ప్రవక్తగా ఉండుటకు అపోల్ మేహోలా వాడైన
షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎప్పుడైతే ఏలియా అయ్యా నా ప్రాణాన్ని తీసుకో ప్రభువా, నేను చేసిన సేవ ఇంతవరకు సాలయ్య అని ఎప్పుడైతే అన్నాడో దేవుడు అన్నాడు, అలాగే నా కుమారుడా నేను నిన్ను బాధ పెట్టను, నీ మీద నున్న ఆత్మ ముగ్గురికి అభిషేకం నీవు చేయాలి. ముగ్గురికి అభిషేకం ఎవరికి చేశాడు చెప్పండి. అక్కడ ఒక అతను అహజ్యాయేలుకు పట్టాభిషేకం చేశాడు, ఆ తర్వాత యెహోకు పట్టాభిషేకం చేశాడు, ఆ తర్వాత ఎలీషాకు పట్టాభిషేకం. దేవునికి స్తోత్రము. అన్నాడు ఎప్పుడైతే ఏలియా అన్నాడు, అయ్యా నేను ఈరోజు ప్రభువా నేను ఈ బాధ భరించలేనయ్యా, ఎందుకంటే ఆ ఏజిబేలు నన్ను సంపాలని ప్రయత్నం చేస్తుంది కనుక ఇశ్రాయేలీలందరూ కూడా నీ ప్రవక్తలందరినీ చంపుతున్నారు, నన్ను కూడా చంపుతానికి వారు తిరుగుతున్నారయ్యా, నన్ను నీ దగ్గరికి తీసుకో అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు వెళ్ళి నీకు ఒక పని అప్పగించాను, నీవు ముగ్గురిని అభిషేకించు, నీ మీదనున్న ఆత్మ వారి మీదకి పంపిస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని సన్నిధిలో మనకు అప్పగించిన పనిని మనం ఎప్పుడైతే చేయలేనని ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మనం మొరపెడతామో తక్షణమే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మనకున్న ఆశీర్వాదాలను తీసేస్తాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఏలియా మీద ఉన్న ఆత్మను ఏం చేస్తాడు చెప్పండి, ముగ్గురు సేవకుల మీదకి పంపించాడు. అలాగే అక్కడ మోషే దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, అయ్యా ఇశ్రాయేలీలందరినీ కూడా నేను గర్భం ధరించానా, వారికి పాలిచ్చి పెంచేవాడునా, ఒక తండ్రి లాంటి వాడునా అని మొరపెట్టగానే దేవుడు అన్నాడు, నీ మీదనున్న ఆత్మ 70 మంది మీదకి పంపిస్తున్నాను, నీ వెళ్ళు నా గుడారం దగ్గరికి అన్నప్పుడు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయగా మోషే మీద ఉన్న ఆత్మ 70 మంది మీదకి పంపించాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన తలాంతులను మనం ఎప్పుడైతే నమ్మకముగా ఓర్పు కలిగి చేస్తామో అది బహుగా ఫలిస్తాయి. ఎప్పుడైతే నిర్లక్ష్యతగా మనం ఉంటామో మన మీదనున్న ఆత్మ ఏం చేస్తాడు చెప్పండి, ఇంకొకరి మీదకి పంపిస్తాడు, గ్యారంటీ. కనుక మనకిచ్చే తలాంతును మనం పోగొట్టుకోకుండా, అందుకే దేవుడు ఏమన్నారు చెప్పండి, మీరు ఇశ్రాయేలు మార్గంలోనికి వెళ్ళండి, కనపడిన వారు అందరికీ కూడా నా సువార్తను వారికి తెలియచేయండి, విని నమ్మిన వారే రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని ప్రభు తెలియపరిచాడు. అలాగే ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకడికి 1 ఇస్తే 1 కలిగిన వాడు ఏం చేశాడు చెప్పండి, పాతి పెట్టాడు. దేవుడు అంటున్నాడు అక్కడ, నీవు ఏ మనుషుల దగ్గరైనా ఒకవేళ నా యొక్క తలాంతును వారి దగ్గర పెడితే నేను వడ్డీతో సహా వసూలు చేసేవాడను, కనుక నీవు నా తలాంతును పాతి పెట్టి ఉన్నావు కనుక చెడ్డ దాసుడా, నేను నిన్ను కటిక సీకట్లోనికి తోసేస్తున్నా. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చాడు అంటే, ఒక తలాంతు ఇచ్చి ఉన్నాడు అంటే దానికి తిరిగి మరలా అడుగుతాడు ఆయన, ఎంత సంపాదించావు, ఏమి చేశావు అని తప్పకుండా ప్రతి వారిని అడుగుతాడు. కనుక దేవుడు ఏమంటాడంటే, నీ శక్తి కొలది నీకు ఈ తలాంతు ఇచ్చా, కనుక ఆ తలాంతును నీవు చేయలేకుండా నిర్లక్ష్యతగా ఉన్నప్పుడు దానిని తీసి వేరే వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు. సౌలు ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మిరియాడో దేవుడు ఏం చేశాడు చెప్పండి, అతని మీద ఉన్న రాజ్యాంగ అధికారం సేవ అధికారాన్ని తీసి దావీదుకు అప్పగించాడు. దేవునికి స్తోత్రము. అలా కానీ అక్కడ సౌలు కన్నీటితో ప్రార్థన చేశాడు, అయ్యా నాకు ఇచ్చిన అధికారం మరలా ఇమ్మని ప్రార్థయపడిన ఉపయోగము లేదు. 1 సమూయేలు చూడండి 13వ అధ్యాయము, అక్కడ 13వ వాక్యాన్ని చూడండి. 1 సమూయేలు, అందుకు సమూయేలు ఇట్ల, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను నీవు గైకొనక, నీవు అవివేకపు పని చేసేటివి,
నీవు అవివేకపు పని చేసితివి నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాడు అయితే నీ రాజ్యము నిలవదు యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నిర్మించి నిర్మించి ఉన్నాడు అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి అక్కడ సౌలు అయ్యా నా రాజ్యము అక్కడ ఏమంటున్నాడు చెప్పండి నీవు అవివేకపు పని చేసావని సమూయేలు గారు మాట్లాడినప్పుడు నేనేం చేశాను అంటున్నాడు దేవుడు నీకు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఏ వాక్యాన్ని ఇచ్చాడో ఆ వాక్యాన్ని నీవు గైకొనలేకపోయావు కనుకని దేవుడు అంటున్నాడు నీ వద్దనున్న రాజ్యము నీ పొరుగువాడికి ఇచ్చేశాను అంటున్నాడు కనుక నీకు ఇచ్చిన తలాంతు నీ తీసి నీలో ఉన్న తలాంతు తీసి నీ పొరుగువాడికి ఇచ్చివేశాడు కనుక నీ రాజ్యము ఇక నిలబడనే నిలబడదు ఇక నీకు దీవెనలు ఉండనే ఉండవు అని దేవుడు అక్కడ తెలియపరిచినప్పుడు అక్కడ సౌలు కన్నీరు విడిచాడు కానీ ఉపయోగము లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తున్నాడు కనుకనే నీ ఓపిక తెలుసు నీ సహనం తెలుసు నా విషయంలో నీ ఓర్పు కలిగి ఉండమంటున్నాడు ఈ లోకములో శ్రమ కలుగుతుంది అయినను నీవు ధైర్యం తెచ్చుకో నేను నిన్ను విడిపిస్తా నేను నీకు తోడుగా ఉంటా కనుక ఇదిగో నేను నీకు జీవ కిరీటం ఇస్తున్నాను అది ఎవడు అపహరింపకుండానట్లుగా నీవు నా వాక్యమును గైకొని నీవు నమ్మకముగా ఉండు అంటున్నాడు అలాగే దేవుడు అన్ని విషయాలలో మనకిచ్చిన తలాంతులను గొప్ప గొప్ప నాయకులే దేవుని సన్నిధిలో ఏర్పాటు కలిగిన వారే దేవుని తలాంతు విషయంలో అజాగ్రత్త పరులుగా ఉంటే వారి తలాంతులను ఏం చేశాడు చెప్పండి తీసివేశాడు అలాగే యేసు ప్రభు వారికి కూడా మనకు అనేక తలాంతులు ఇచ్చాడు ఏ విధమైన పరిచర్య చేయాలని చెప్పాడో ఏ విధమైన నీకు అప్పగించిన ప్రతి బాధ్యత కనుక ఏ విషయంలో మీరు చేస్తున్నారో దానిని నమ్మకముగా మనము కూడా చేయాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా దానిని కానీ మనం పోగొట్టుకుంటే తిరిగి మరలా రావాలి అంటే అక్కడ ఏం చేశాడు చెప్పండి ఏసావు కన్నీళ్లు విడిచాడు కానీ ఉపయోగము లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనకిచ్చిన ప్రతి తలాంతు విషయంలో మనం నమ్మకముగా ఉండాలి నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు అంటున్నాడు జీవ కిరీటము నేను ఇవ్వనయ్యి ఉన్నాను అంటున్నాడు జీవ కిరీటము నీకు ఇవ్వాలని నీ శక్తికి మించినది నేను ఇవ్వలేదు నీ శక్తిని బట్టే నేను నీకు ఆ తలాంతు ఇచ్చాను అంటున్నాడు కనుక మనకిచ్చిన ఆ తలాంతును మనం శక్తివంతంగా దాన్ని కాపాడుకోవాలి అంటే దేవుడు ఇచ్చిన ఆ వాక్యమే కానీ అలాగే నీ ఎడల చేసిన ప్రతి కార్యం మీద నీకు విశ్వాసం ఉంటే ఎప్పుడూ పోగొట్టుకో విశ్వాసం ఎప్పుడైతే కోల్పోతున్నావో నీకు ఇచ్చిన తలాంతును నీవు కోల్పోతున్నావు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ తర్వాత తిరిగి రావాలి అన్న మరలా రానే రాదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అలాగే మోషే కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కనాను దేశము వెళ్ళలేకపోయాడు అక్కడ కన్నీరు విడిశాడు అయ్యా నేను ఇంత ప్రయాణం చేశాను కనాను దేశం నేను చూడలేనా అంటే కనాను దేశముని వెళ్ళటానికి వీల్లేదు ఎందుకంటే నీవు నా ఆజ్ఞ మీరి ఉన్నావు కనుక నీవు కనాను దేశాన్ని దూరా నుండి చూస్తమే కానీ ఆ దేశంలో నీకు నీవు వెళ్ళనే వెళ్ళకూడదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనం గైకొనినప్పుడు నీ శక్తి ఏమిటో తెలుసు నీ సహనం ఏంటో తెలుసు అలాగే నీవు అధికముగా దేవుడు అంటున్నాడు దేవుడు నిన్ను భరించలేని భారాన్ని నీ మీద ఆయన మోపడంట నీ శక్తిని బట్టి ఆయన నీకు ఒక శ్రమ కలగజేస్తాడంట
ఆ శక్తి ఎందుకంటే ఎరిగిన దేవుడు కనుక ఆ శ్రమలో కూడా ఒకవేళ నీకు అధికమైతే తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడు అంతే గాని ఆ శ్రమలో దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుని మీద మనం అన్నడు కూడా మాట్లాడకూడదు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుని సన్నిధిలో ఏమేస్తున్నావు ఎలా ప్రార్థన చేస్తున్నావు ఏ రీతిగా నిన్ను నిలబడమన్నాడు ఏ రీతిగా నీ ప్రవర్తన ఉన్నదో సరిచేసుకున్నప్పుడే ఆయన తలాంతులు ఆయన రక్షణ మనకు వస్తుంది లేదా ఒకవేళ వచ్చిన వారు కూడా పోగొట్టుకుంటే తిరిగి మళ్ళా దక్కించుకోవాలంటే చాలా కష్టాలు దేవునికి స్తోత్రము హల్లెలూయ అందుకే దేవుడు అన్నాడు ఒక్కసారి వెలిగించబడిన మీలో ఆత్మ సంబంధమైన వరాన్ని పోగొట్టుకున్న తర్వాత తిరిగి మరలా దక్కించుకోవాలంటే అది అసాధ్యం అని దేవుడే అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన ఇచ్చిన ప్రతి తలాంతును మనం నమ్మకముగా పనిచేసినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన మనలను మెచ్చుకుని ఆయన నడుము కట్టుకుని తన భోజన పంచిన కూర్చోబెట్టి తను కా దివారాత్రము కూడా తన దాసుల కొరకు ఆయన ఈ లోకములో వారిని తీసుకుని వెళ్ళి వారికి ఆహారం పెట్టి వారికి గొప్ప స్థానం ఇవ్వాలని ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు ఇచ్చిన మనకు ఈ సమయంలో ఏ చిన్న పనైనా సరే దానిని మాత్రం మీరు పోగొట్టుకోకుండా దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయ దేవుడు కొందనాలు అమ్మగారు కొందనాలు అయ్యగారు కొందనాలు మీ అందరికీ నా వందనాలు మరి నేను ఇక్కడికైతే మా అబ్బాయి నడవట్లేదని చెప్పేసి మా పిన్ని చెప్తే తీసుకొచ్చిందండి మరి వచ్చినాక నాకైతే చాలా బాగుండేది కాదు అసలు టెన్షన్ పడిపోతూ ఉండేదాన్ని అసలు కూర్చునేటానికి కానీ నుంచోడానికి కానీ అసలు చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని అనమాట అది మానసికంగా ఒక టెన్షన్ వచ్చేస్తూ ఉండేది చాలా మందులు వాడాను చాలా హాస్పిటల్ తిరిగాను మరి ఆ మందులు వాడినప్పుడు బాగానే ఉండేది మరి తర్వాత మళ్ళీ కూడా అలాగే ఉండేది ఈ సన్నిధికి వచ్చినాక మరి అదైతే చాలా తగ్గిందండి మందులు కూడా మానేశాను ధైర్యంగా ఉంటున్నాను అది అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం ఈ సన్నిధి బలం మరి మా అమ్మాయి డెలివరీకి వెళ్తున్నప్పుడు మరి అమ్మగారితో చెప్తే అమ్మగారు అన్నారు ఇంక 3 రోజులే అమ్మ ఉంది రొట్టె తీసుకుని వెళ్దు కానీ అనేసి అంటే కాదమ్మగారు మరి మమ్మల్ని మంచి రోజు చూశారు అని అనేసి నేను మాట వినకుండా వెళ్ళిపోయాను వెళ్ళిపోయినందుకు మరి చాలా బాధపడ్డాను అక్కడికి వెళ్ళినాక ఆ పిల్లతో ప్రతి నిమిషం అసలు టెన్షన్ పెట్టేస్తూ ఉండేది బాగుండేది కాదు హాస్పిటల్ తిరిగేవాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి అమ్మగారికి ప్రార్థన చేయమని ఫోన్ చేసి వాళ్ళని కూడా బాధ పెట్టేదాన్ని మరి నాకు కూడా రక్త కణాలు పడిపోయి చాలా బలహీనమైపోయాను అసలు పిచ్చిదాన్ని అయిపోయానేమో అన్నంత బలహీనమైపోయాను ఆ రోజు మరి రొట్టు రోయుడి రోజే మళ్ళీ వచ్చాను చర్చికి వచ్చినప్పుడు అయ్యగారు మరి బయట నుంచి ఉన్నారు అయ్యగారు నా పరిస్థితి ఎలాగుందంటే అమ్మ నువ్వు ప్రార్థన చేసే పరిస్థితుల్లో కూడా లేవు అంత బలహీనమైపోయావు నీ గురించి నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థనలో పెట్టారు మరి ఆ 2వ వారానికి నాకు స్వస్థత వచ్చిందండి మరి నార్మల్ అయిపోయాను దేవుడు మరి అంత బలమైన సన్నిధి ఇది అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం అది మరి మా అమ్మాయి నడవట్లేదు అదే పాకట్లేదని చెప్పి కూర్చోవట్లేదని చెప్పేసి అయ్యగారితో చెప్పినప్పుడు మరి ఉపాసంలో ఉండమ్మన్నారు నేను ఉండే పరిస్థితి కూడా కాదు అప్పుడు బాగా బలహీనంగా ఉన్నాను 2 రోజులు ఖచ్చితంగా ఉన్నాను ఉన్నప్పుడు మరి కూర్చోవటం పాకటం జరిగింది ఈ సన్నిధి బలమే అది మళ్ళీ అసలు ఇల్లు కూడా జరిగేది కాదు ఈ సన్నిధికి రాకముందు బాగా ఇంట్లో సమాధానం లేకుండా ఈయన డ్రింక్ చేయటం బాగా తాగేవాడు అసలు ఇల్లు కూడా జరిగేది కాదు అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఈ సన్నిధి బలం
అది బండి కొనుక్కున్నాము దేవుడు చాలా ఇదిగా చూసాడు గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక మరి సాయి